Karuna Mahamarini Prala Dorenduku, Prajullo, Avagana Kalpinchenduku, Prabhutvam Palu Pranalikalu Srikaram Chuttindi. Vivida Sakala Samanvayamto, Karyakramala Rupakalpana Chestundi. 30 Saka Adhvaryamlo, Podupu Mahilala Dwara, Prajullo Avagana Kalpinchenduku Sannahalu Chestundi. Munduga, CEOla Dwara, Podupu Mahilalaku, Karunaki Sambandhinchina Amshamlo, Sikshana Ichi, Vari Dwara, Gramina Pranthaloni Prajalaku Masklu, Sanitizerla Vinyogamto Patu, Teesukovalsina Jagratalapai, Avagana Kalpinchunnaru. MEPMA Vivida Karyakramalanu Chepadutondani Antunna MEPMA Project Director Ravindra Tho Maa Pratinidhi Murli Face to Face. కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు అనేక శాఖలు వివిధ రకాలుగా కూడా తమ కార్యాచరణను రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మెప్మా కూడా ఇటు మహిళలకి అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్య పరిచేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు తీసుకొచ్చింది ప్రస్తుతం మెప్మాకి సంబంధించి నెల్లూరు జిల్లా పీడి మనతో రవీంద్ర గారు ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి కరోనాకి సంబంధించి అనేక శాఖలు కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నాయి ప్రస్తుతం మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళ ద్వారా ప్రజల్లోకి ఎలాంటి ఇది కూడా తీసుకెళ్ళబోతున్నారు ఓకే అండి మనకి మెప్మా తరఫున జిల్లాలో 164,000 మంది మనకి సభ్యులు ఉన్నారు అందులో ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో చూస్తే 9 ఎస్ఎల్ఎఫ్లు తర్వాత ఈ గ్రూపుల కింద అన్నీ కూడా మేము రేపు సిఓ లెవెల్లో 29 నుంచి జిల్లా మొత్తం మీద మనం డిజిటల్ రూమ్స్ కొన్ని ఐడెంటిఫై చేశాము మున్సిపల్ హై స్కూల్స్ కావచ్చు ఎక్కడైతే కంప్యూటరు నెట్ సెంటర్ ఉన్నటువంటి ఏరియాస్లోని ఐడెంటిఫై చేసి మనకి ఎండి గారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో సహా మనకి జేసీ గారు ఎప్పటికప్పుడు జిల్లాలో ఈ కోవిడ్ మీద మానిటరింగ్ చేస్తున్నారు వీళ్ళందరి సహకారంతో మేము జిల్లాలో మొత్తం సిఓ లెవెల్లో రోజుకి 4 బ్యాచ్ల్ని ట్రైనింగ్ క్యాంపుల్లాగా వాళ్ళకి అరేంజ్ చేసి క్లాసెస్ రూపంలో 2 గంటలు చొప్పున 30 మందికి అదేవిధంగా రోజుకి 4 గ్రూపులకి మేము ట్రైనింగ్ అరేంజ్ చేస్తున్నాము రోజుకి 120 మంది చొప్పున ఒక నెల రోజులు ఈ క్యాంపు జరుగుతుంది ఈ ట్రైనింగ్ క్లాసెస్ ఈ విధంగా ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రూపు సభ్యులు అందరూ కూడా దీంట్లో కవర్ అయ్యి వాళ్ళకి మాస్కులు ఎలా ఉపయోగించుకోవాలి తర్వాత డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంలో కావచ్చు శానిటైజర్లు వాడటం కావచ్చు ఆరోగ్య యాప్ని డౌన్లోడ్ చేయించుకొని అదేవిధంగా ఎక్కడ కూడా ఇప్పుడు రాబోయే కాలంలో సీజనల్ డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకొని ఈ జిల్లాలో ఈ కోవిడ్ కరోనా వ్యాప్తి చెందకుండా మనం అరికట్టడం కోసం మెప్మా సిబ్బంది తరఫున మేము చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము ఈ విధంగా ట్రైనింగ్ క్యాంపుల ద్వారా చేసి సభ్యులందరికీ అవగాహన కల్పించడంతో పాటు వారి యొక్క సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి ఈ ట్రైనింగ్ క్యాంప్ చేయటం వల్ల అందరికీ కూడా అవగాహన కార్యక్రమం కల్పించబోతున్నాము అదేవిధంగా రేపు మన మండే రోజు జేసీ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కూడా ఒక ర్యాలీలాగా గొడుగులతో వచ్చి ర్యాలీలాగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఇంకా ఏదైతే పొదుపు సంఘాలు అనేది మనం చూస్తున్నాం పొదుపు సంఘాల్లో సమస్యలు ఏదన్నా ఉన్నా గ్రూప్ లీడర్స్కి మధ్య సభ్యులకు మధ్య ఈ సిఓల దగ్గర నుంచి కూడా ఏదైనా సమస్యలు ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు జిల్లాలో ఉంటాయండి చిన్న చిన్న అయితే ఉన్నాయి అవి ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి నేను ప్రతి టీఎల్ఎఫ్ మీటింగ్ కూడా అటెండ్ అయ్యి ఆ గ్రూప్ సభ్యుల మధ్య ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రాబోయే కాలంలో చిన్న చిన్న వివాదాలు ఎక్కడ ఉన్నా కూడా వాటిని కూడా సవ్యంగా పరిష్కారం చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా సరే గ్రూపులు సక్రమంగా నడిచేలాగా అవన్నిటినీ మంచి పురోభివృద్ధికి తీసుకొచ్చేలాగా మంచి వాళ్ళకి ఆర్థికంగా పరిపుష్టంగా తయారు చేసి జిల్లాలో మెప్మాకు మంచి పేరు తీసుకొచ్చేలాగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామండి ఓవరాల్గా తీసుకుంటే ఏదైతే కరోనా సమయంలో దాదాపుగా కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెప్మా ఆధ్వర్యంలో ప్రత్యేకించి పొదుపు గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ముందు అవగాహన కల్పించి వారి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడంతో పాటు మాస్కులు ఎలా వాడాలి శానిటైజర్లు ఎలా వాడాలి ఇలా అక్కడ కార్యాచరణ కూడా రూపొందిస్తున్నాం దీంతోపాటు పొదుపు మహిళలకి ఆర్థిక స్వావలంబనం చేకూర్చే దిశగా కూడా మెప్మా మరింతగా ముందుకు అడుగులేస్తుంది అని చెప్పి పీడి రవీంద్ర చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ